అంతర్గా మండలం ఎల్లంపల్లి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి పల్లెలో ఒక తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఆ పల్లెలో ఉన్నటువంటి యువకులకు, ఆ పల్లెలో ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా ఉదయమే ఆరోగ్యపరకరమైనటువంటి వ్యాయామాలు చేసుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులను యువకులను క్రీడలలో ప్రోత్సాహం అందించి ఈ యొక్క పోటీ వాతావరణంలో వాళ్లకు ఉద్యోగాల కోసం ప్రత్యేకమైనటువంటి క్రీడలకు ప్రోత్సాహం అందించి క్రీడలలో నైపుణ్యత కలిగిన వాళ్లకు ప్రత్యేకమైనటువంటి మెరిట్ ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలోనే 90,000 ఉద్యోగాలను అనౌన్స్ చేసి వారికి అందరికి కూడా శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి ఈ యొక్క ఎగ్జామ్లలో పోటీలలో వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా చేస్తున్నటువంటి క్రమంలో భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాడలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఉండాలని సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ యొక్క పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకొని అందులో వాలీబాల్ అదేవిధంగా లాంగ్ జంప్ అన్ని రకాలైనటువంటి క్రీడలకు అనుకూలమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా కేటాయించడం అనేది చాలా సంతోషకరం. ఇంత గొప్పగా ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజలను ఒక ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉంచాలనే అటువంటి సంకల్పంతో పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, వారికి మేము ఈ యొక్క క్రీడా ప్రాంగణాలు ప్రారంభం చేసుకొని ఈ యొక్క గ్రామాలలో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలపండి అని అందరూ కూడా చెప్తున్నటువంటి ఈ పరిస్థితి